హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో ఫ్రెష్ రాజ్మా వెజ్ బిర్యానీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా రాజ్మా చాలా బలం అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. రాజ్మా గింజలతో పలావ్ చేసి చూపిస్తానండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముందు వీటిని ఒలుచుకోవాలి, ఈ విధంగా ఒలుచుకోవాలండి. అలాగే బీన్స్ కూడా శుభ్రం చేసిన తర్వాత చూపిస్తాను. రాజ్మా గింజలు అయితే ఒలిసి పెట్టేసానండి. అలాగే బీన్స్ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ రెండు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పుదీనా అయితే మా చెట్లో ఉంది, కోసుకొచ్చేద్దాం రండి. మా అమ్మ అయ్యి మనము అంగట్లో పుదీనా తెస్తాం కదండి, పుదీనా ఒలిచిన తర్వాత ఆ కొమ్మల్ని ఇలా గుచ్చింది, చక్కగా పుదీనా అయితే వచ్చింది. నాకైతే తెంచుకున్నామండి, మొత్తము ఆకు మొత్తం తెంచుకుంటాము. ఆకు మొత్తం తెంచేసానండి. మీరు కూడా పుదీనా తెచ్చినప్పుడు ఆ కొమ్మల్ని ఇలాగానే గుచ్చినట్లయితే ఎమర్జెన్సీకి ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఇప్పుడు పుదీనా వచ్చేస్తుందండి చూడండి. రెండున్నర గ్లాసు బియ్యానికి చేస్తున్నానండి. మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యమే, శుభ్రంగా కడిగి పెట్టాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మన చెట్లో పుదీనా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టానండి. ఆయిల్ వేడెక్కింది. బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు 2 యాలకులు వేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఫస్ట్ వాటి పోయే వరకు వేయించుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనా అండి. కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని, కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. కొత్తగా వేగిపోయింది. ఇప్పుడు బీన్స్, రాజ్మా, అలాగే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. మీ దగ్గర నూలుకోలు ఉంటే నూలుకోలు కానీ వేసుకోవచ్చు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికాక టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను కొద్దిగా పెద్దగానే కట్ చేశానండి. మీరు కావాలంటే సన్నగా వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కారాన్ని
దానికి సరిపడినంత కారం వేసుకోండి. నేను 1.5 టేబుల్స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1/4 టేబుల్స్పూన్ పసుపు, 1.5 టేబుల్స్పూన్ ధనియాలు పొడి, 1/2 టేబుల్స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసాక సరి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఎసురు వేసుకోవాలి. 2.5 గ్లాసుకి 5.5 గ్లాసు నీళ్ళు వేసానండి. ఎసురు మరిగిపోయిందండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాము. బియ్యం ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని వేసుకుంటేనే మనకి అన్నం అనేది చాలా బాగా అవుతుందండి. మెత్తగా పువ్వు మాదిరి ఉంటుంది. ఎసురు మరిగిందండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాము. బియ్యం మొత్తం వేసేసానండి. వెంటనే మూత పెట్టకూడదు. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్కి ఆఫ్ చేసుకోవాలండి. కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాము. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చక్కటి వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిందండి. తీసి చూపిస్తాను. మనము డైరెక్షన్లో చేసుకుంటే ఎలా వస్తుందో అలానే చక్కటి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. పొద్దున బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్సులకి ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కనే ఉండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ఉంటానండి. థ్యాంక్ యూ. ఫ్రెష్ రాజ్మా వెజ్ బిర్యానీ అండి.